ఇంతకు ఏంటంటే కాస్త తెలుగుదేశం యాక్సెస్ కూడా ఉన్నటువంటి వాళ్ళు, ఆ ఇది ఉపయోగపడింది. మాణిక్యాలరావుకి అట్లా తెలుగుదేశం యాక్సెస్ లేదు కానీ ఆయనకి అక్కడ ఆర్ఎస్ఎస్ ఇంపాక్ట్ బాగా పనిచేసింది మొదటి నుంచి ఉండటం. ఈ నలుగురు తప్పించి ఏముంది అక్కడ బేసిక్గా? కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే తెలుగుదేశం వాటర్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది మోడీ ఇంపాక్ట్తో, ఒకటి. రెండవది, ఇప్పుడు జగన్ని ఆర్థికంగా కుంగతీయాలన్నటువంటి తెలుగుదేశం ఆలోచన. వీళ్ళు కోరుకుంటున్నటువంటి మెయిన్ ఉద్దేశం ఏంటి, చంద్రబాబు నాయుడు పొత్తులో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్స్ ముందు మనీ ఫ్లో ఆగిపోవాలి. కేంద్రం నుంచి వచ్చేటువంటి పన్నుల్లో షేరింగో ఇతర పథకాల డబ్బులో ఇవన్నీ ఆగిపోవాలి. ఆగిపోతే ఇప్పుడు ఈ టైంలో ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయి కదా, అవి ఆగిపోవాలి. అది ఆగిపోతే అప్పుడు ప్రజల్లో ఒక నెగిటివిటీ వస్తుంది, అప్పుడు ఆల్టర్నేటివ్ చూస్తారు, అప్పుడు తమను చూస్తారు అనేటువంటిది ఒకటి. తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళడం అనేది ఇప్పుడు అమిత్ షా గారి భేటీలో జరిగేది అంటే ఒక చిన్న ఎక్స్పెక్టేషన్ అంతే. అవసరంగా భావిస్తుందా భారతీయ జనతా పార్టీ, అవకాశంగా తీసుకుంటుందా? భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం రెండు కోణాల్లో చూస్తుంది. ఒకటి లాంగ్ స్టాండింగ్ వ్యూ, రెండవది తక్షణ ప్రయోజనాలు. ఈ తక్షణ ప్రయోజనం రీత్యా మాత్రమే పొత్తుకి ఇక్కడ అవసరం ఉండాలి. అవును, ఏర్పాటు చేసుకుంటుంది. లాంగ్ స్టాండింగ్ రూట్లో అయితే మాత్రం పొత్తు లేకుండా చూసుకుంటుంది. అవును, మరి తక్షణ ప్రయోజనం ఏంటి అంటే? తక్షణ ప్రయోజనం ఏంటంటే ఇప్పుడు నిన్న ఈయన అన్నారు కదా మోడీ 370 స్థానాలు ఇండివిజువల్గా గెలుస్తాం, 400 స్థానాలని. ఇందులో దక్షిణాది నుంచి బీజేపీని దెబ్బ కొట్టడానికి చాలా పెద్ద ఎత్తున కుట్ర చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, లేదా వ్యూహం అనుకోవాలి. వాళ్ళు కుట్ర అంటారు బీజేపీ వాళ్ళు, వ్యూహం కాంగ్రెస్ వ్యూహం, కాంగ్రెస్ వ్యూహం. అందులో భాగంగా దక్షిణాదికి అన్యాయం అనేటువంటి పదాలు అటు కమ్యూనిస్టులతో ఇటు కాంగ్రెస్ పార్టీ వీళ్ళు వాడుతున్నారు. ఇక్కడ తెలంగాణ కర్ణాటకలో రెండు చోట్ల వాళ్ళ గవర్నమెంటే రావడం, వీటి తమిళనాడులో కూడా వాళ్ళ మిత్రపక్షమే కదా ఉంది. ఓ రకంగా చెప్పాలంటే దక్షిణాదిలో మూడు రాష్ట్రాలు బలమైనటువంటి రాష్ట్రాలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి ఈ మూడు రాష్ట్రాల్లో నిధులు తగ్గినాయి అని నేను ఏదో ఒక మొక్క పెట్టాను. నాలుగోది కూడా చూడాలి, కమ్యూనిస్టుల నేతృత్వం కేరళ కూడా అదే ఉంది కదా, ఒక ఆంధ్రప్రదేశ్ మినహా దక్షిణాది.